Breaking news చూస్తున్నాం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని సింగరేణి SRP 3 గనిలు ప్రమాదం చోటు చేసుకుంది. గని పైకప్పు కూలి మొదటి షిఫ్ట్ లో పని చేస్తున్న కార్మికులపై పడింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారని తెలుస్తోంది. అక్కడే పని చేస్తున్న మరికొందరికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. Right, breaking news చూస్తున్నాం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని సింగరేణి SRP 3 గనిలో ప్రమాదమైన ఘటన చోటు చేసుకుంది. గని పైకప్పు కూలి మొదటి షిఫ్ట్ లో పనిచేస్తున్న కార్మికులపై పడింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారని తెలుస్తోంది. అక్కడే పనిచేస్తున్న మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అక్కడ అధికారులు. దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. రెడ్డి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అక్కడ క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? ప్రమాదం జరిగిన తర్వాత ఎటువంటి అక్కడ ఎటువంటి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? సచిన్, ఏదైతే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని SRP 3 గన్లో ఈ రోజు మొదటి షిఫ్ట్ లో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక షిఫ్ట్ కు సంబంధించిన ఒక గ్రూప్ గా పనిచేస్తున్న సమయంలో పైకప్పు కూరడం తోటి ప్రమాదం జరిగిందని ఒక అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అందులో ఇద్దరు మాత్రమే మృతి చెందారని, మిగతా వారి వివరాలు కూడా పూర్తిగా తెలియాలని చెప్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి సింగరేణి రెస్క్యూ టీం ఏదైతే ఉందో వారికి సమాచారం అందించడం తోటి వారు కూడా వచ్చి గనిలోకి దిగి అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది అక్కడ ప్రమాద ఘట స్థలంలో ఉన్నారు, ఎంతమంది మృతి చెందారు, ఇంకెంతమంది గాయాలు జరిగాయి, ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరు మృతి చెందారు, ఇంకో ఇద్దరు అక్కడ పనిచేసే కార్మికుల వివరాలు కూడా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ పూర్తిగా ఇద్దరే చనిపోయారా, ఇంకా ఎక్కువ మంది మృతి చెందుంటారా, ఎంతమందికి గాయాలయ్యా అనే వివరాలు కొద్దిసేపట్లోనే వెల్లడిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. సచిన్, శ్రీనివాస్, అక్కడికి ఎవరైనా అధికారులు చేరుకున్నారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా చేరుకున్నారా? అక్కడ ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా చేరుకుంటున్నారా? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అయితే మృతి చెందిన కార్మికులు ఎవరనేది కూడా పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఇప్పటికీ కార్మిక కుటుంబాలకు, మృతి చెందిన వారి కుటుంబాలకు వివరాలు అందించలేదు. ప్రమాదం జరిగిందని మాత్రము తెలిసింది. ఏదైతే అక్కడ గనిలోని మేనేజర్ కానీ సేఫ్టీ ఆఫీసర్ కానీ మిగతా అధికారులందరూ అక్కడే ఉన్నారు. ఈ డివిజన్ కు సంబంధించిన జీఎం కూడా దానిపైన అప్రమత్తమై గని వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎంతమంది చనిపోయారు, అసలు అక్కడ ఎంతమంది ఆ షిఫ్ట్ లో పనిచేస్తున్నారని, ఈ రోజు షిఫ్ట్ లో ఎంతమంది డ్యూటీకి దిగారు, ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగిన స్థలంలో ఎంతమంది పనిచేస్తున్నారని పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారని కూడా అధికారులు చెప్తున్నారు. సచిన్, రైట్, శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.